సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రంగా థియేటర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పువ్వూరు బీజేపీ నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర ప్రభుత్వంతో కుమ్మక్కై తెలంగాణకు రావాల్సిన న్యాయబద్దమైన కృష్ణా జలాల విషయంలో మెతక వైఖరి రాజీ ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాల విషయంలో, ఇవాళ నీళ్ల విషయంలో కృష్ణా గోదావరి నదుల పరిధిలోని తెలంగాణ రాష్ట్ర రైతాంగం వాడుకోవలసిన నీళ్ళని ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కట్టి మరి నీరు దోచుకుంటుంటే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ను గతంలో 2 సార్లు పెట్టినా కూడా దాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కుమ్మక్కై మరి దాన్ని వాయిదా వేయించారు. ఈరోజు జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వచ్చే ఏదైతే ఉందో న్యాయం జరిగే విధంగా మన నీళ్లను మనం వాడుకునే విధంగా మరి చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం విభజన జరిగినప్పుడు 299 టీఎంసీల నీటిని కృష్ణా నది నుంచి వాడుకోవడానికి మనకు ఒకటి ఉంది. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు పడినప్పుడు మరి వాళ్ళ కనీసం దాంట్లో 200 టీఎంసీ నీళ్ళు కూడా వాటర్ను వాడుకోలేకపోతున్నాం. వెంటనే మరి మిగులు వాటర్ని ఆ 99 టీఎంసీ కూడా మిగులు వాటర్ను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే విధంగా తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ గారు న్యాయం చేసే విధంగా ఇవాళ జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మరి మాట్లాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.